ఆసియా కప్ 2022లో భారత్ జట్టు బోణి అదిరిపోయింది. పాకిస్తాన్తో ఆదివారం రాత్రి జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో భారత్ ఏకంగా 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో భారత జట్టు విజయానికి ఆఖరి 6 బంతుల్లో 7 పరుగులు అవసరమవగా అప్పటి వరకు నిలకడగా ఆడిన రవీంద్ర జడేజా అవుట్ అయిపోయాడు. 35 పరుగులు చేశాడు 29 బంతుల్లో. అయితే ఇన్నింగ్స్ 20 ఓవర్లో ఫస్ట్ బాల్కే అవుట్ అయిపోవడంతో దాంతో ఇక ఫినిషర్గా దినేష్ కార్తిక్ క్రీజ్లోకి వచ్చాడు. కానీ హార్దిక్ పాండ్యా మాస్టర్ ప్లాన్తో మొత్తం ఆటను మలుపు తిప్పాడు. అంతకన్నా ముందు మొదటగా ఫీల్డింగ్ చేసిన భారత జట్టు మంచి బౌలింగ్తో బాగా రాణించింది. పాకిస్తాన్ జట్టును ఆల్అవుట్ చేసి పడేసింది. దాంతో 148 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. ఇక భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు, అలాగే హర్షదీప్ 2 వికెట్లు, ఇంకా హార్దిక్ పాండ్యా 3 వికెట్లు, ఆవేష్ ఖాన్ 1 వికెట్తో సరిపెట్టారు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. కేఎల్ రాహుల్ డగౌట్గా వెనుదిరిగాడు. కానీ ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా ఆశించినంత మేర రాణించలేకపోయాడు. ఒక టెస్ట్ క్రికెట్ మాదిరి చాలా స్లోగా ఆడుతూ వచ్చాడు. అయితే ఇక రోహిత్ శర్మ అవుట్ అయిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ మాత్రం బ్యాట్తో చాలాసేపు రాణించాడు. రోహిత్ శర్మ 12 పరుగులు చేసి వెళ్ళిపోగా ఆ తర్వాత విరాట్ కోహ్లీ జడేజాతో కలిసి 35 పరుగులు చేశాడు. ఇక విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 18 పరుగులు చేశాడు, అవుట్ అయిపోయాడు. కానీ రవీంద్ర జడేజా చాలాసేపు క్రీజ్లో కుదురుకుని ఇక హార్దిక్ పాండ్యాతో కలిసి చాలా అద్భుతంగా తన పార్ట్నర్షిప్ను కొనసాగించాడు. కానీ 20వ ఓవర్లో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది భారత జట్టుకు. అదేంటి అంటే భారత విజయానికి 6 బంతుల్లో 7 పరుగులు అవసరమవగా అప్పటి వరకు నిలకడగా ఆడిన రవీంద్ర జడేజా ఇన్నింగ్స్ 20వ ఓవర్ ఫస్ట్ బాల్కే అవుట్ అయిపోయాడు. ఇక అప్పుడు హార్దిక్ పాండ్యా చాలా అంటే చాలా ఒత్తిడికి లోనయ్యాడు. కానీ అదే సమయంలో ఫినిషర్గా దినేష్ కార్తిక్ రంగంలోకి దిగాడు. ఆ సమయంలో హార్దిక్ పాండ్యా దినేష్ కార్తిక్ దగ్గరికి వెళ్ళి ఒక విషయాన్ని చెప్పాడు. ఇక ఆ సమయంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. వాస్తవానికి ఐపీఎల్ 2022 సీజన్ నుంచి కూడా దినేష్ కార్తిక్ T20లలో అత్యద్భుతమైన ఫినిషర్గా ఎదిగాడు. కానీ పాకిస్తాన్తో మ్యాచ్లో మాత్రం దినేష్ కార్తిక్ని సింగిల్ తీసి తనకు స్ట్రైక్ ఇవ్వమని హార్దిక్ పాండ్యా అడిగాడు. అలా ఎందుకు అడిగాడో మ్యాచ్ తర్వాత స్వయంగా హార్దిక్ పాండ్యానే వెల్లడించాడు. దీనికి గల కారణం ఏంటి అంటే దినేష్ కార్తిక్ ఆఖరిలో వచ్చి చాలామంది పేసర్లను ఎదుర్కొంటూ ఉన్నాడు. అయితే పేసర్ని ఎదుర్కొన్న ప్రతిసారి కూడా తను రివర్స్ స్వీప్ షాట్స్ ఆడుతూ కనిపించాడనమాట. అయితే ఒకవేళ కనుక రివర్స్ స్వీప్ షాట్ కనుక విఫలమైంది అంటే మాత్రం పూర్తిగా ఆట తలక్రిందులైపోతుంది. నోటి దాకా వచ్చిన కూడు పక్కకి వెళ్ళిపోయినట్టు గెలుపు అంచుల దాకా వెళ్ళి భారత్ ఓటమి పాలయ్యేది. అయితే అక్కడ చివరి ఓవర్ని యువ బౌలర్, అది కూడా ఎడమ చేతి వాటర్ స్పిన్నర్ మహమ్మద్ నవాజ్ బౌలింగ్ చేస్తున్నాడు. ఆ విషయం చాలా స్పష్టంగా భారత జట్టుకు అర్థమైంది. అయితే ఇక దినేష్ కార్తిక్ ఫినిషర్గా పేసర్ని ఎదుర్కొన్నాడే కానీ స్పిన్నర్ విషయంలో ఎలా ఆడతాడనేది తెలియదు. అందుకే అది కష్టమని భావించిన హార్దిక్ పాండ్యా దినేష్ కార్తిక్కి ఇదే విషయం చెప్పి తను స్పిన్నర్ను సమర్థవంతంగా ఎదుర్కోగలనని హార్దిక్ పాండ్యా నమ్మి అదే విషయాన్ని చెప్పాడు. అయితే ఈ విషయాన్ని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కైవసం చేసుకున్న తర్వాత కూడా వెల్లడించాడు. దాంతో ఒక్క దెబ్బకి ఆట 2 బంతులు మిగిలి ఉండగానే పూర్తయిపోయింది. హార్దిక్ పాండ్యా చేసిన ఈ సూపర్ డూపర్ మాస్టర్ ప్లాన్తో ఆటంతా కూడా రివర్స్ అయిందని చెప్పచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.